కాకినాడలో సంకురాత్రి ఫౌండేషన్, కిరణ్ కంటి ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముగింపు కార్యక్రమానికి విశ్రాంత డీజీపీ సాంబశివరావు, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి మురు ముత్యాలనాయుడు, ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్ ఎం నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 25 ఏళ్లుగా కిరణ్ ఆసుపత్రి అందిస్తున్న సేవల్ని కొనియాడారు. వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ విమాన ప్రమాదంలో భార్య బిడ్డల్ని కోల్పోయినా మనోధైర్యం కోల్పోకుండా పేదల కోసం ఈ సంస్థను నెలకొల్పారు. సేవలందించిన వైద్యుల్ని సన్మానించారు. డాక్టర్ చంద్రశేఖర్ గారు చేసిన చూసాం, మనం కూడా దాంట్లోంచి కొంత నేర్చుకొని మనం కూడా సమాజ సేవ చేయగలిగితే నిజంగా అది కోల్పోయినటువంటి వారి కుటుంబానికి ఒక మంచి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. వీరు చేశారని వీరు ఇక్కడ చెప్పడం వేరు. నిజంగా ఈ ఎవరైతే సహాయం పొందారో, గ్రామస్తులు కానివ్వండి, పూర్ పీపుల్ కానివ్వండి, వాళ్ళ కుటుంబాల దగ్గరకు పోయి కనుక అడిగితే అప్పుడు ఆయన చేసినటువంటి సమాజ సేవ ఎంత గొప్పదో కూడా మనకు తెలుస్తుంది. ఒక సంఘటన మనిషిని ఎంతగా మారుస్తుందనడానికి చంద్రశేఖరరావు గారు స్పందిన తీరే ఒక ఉదాహరణ. తన శోకాన్ని ఒక శ్లోకంగా, తన వేదనని ఒక వెలుగుగా ప్రపంచానికి పంచిపెడుతున్నారు. చాలా గొప్ప విషయం. ఈ చదువు, ఆరోగ్యం, ఈ రెండు కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. ఏ ప్రభుత్వానికైనా, ఏ సమాజానికైనా, ఈ రెండింటిలో కూడా వారి కృషి అసామాన్యమైనది. గోదావరి సీమ అంటేనే డొక్కా సీతమ్మ అన్నదానం, కాటన్ ద్వారా దూరదృష్టి, అల్లూరి సీతారామరాజు సాహసం, చంద్రశేఖర్ గారి సేవ కూడా అట్లనే చరిత్రను నిలిచిపోతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. వారి సేవ ఖచ్చితంగా పద్మభూషణ్కి అర్హమైంది. వారి కృషి ఖచ్చితంగా భారత ప్రభుత్వానికి వెళ్ళాలి, పద్మభూషణ్ ఖచ్చితంగా రావాలి.